యతి అంటే మంచు మనిషి. ఏప్రిల్ 9న హిమాలయ పర్వతాలలోని మకాలు బేస్ క్యాంప్ సమీపంలో మకాలు బరూన్ జాతీయ పార్కు వద్ద సైనిక బృందానికి యతి సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయని ఏప్రిల్ 29న ట్వీట్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ. పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నట్లు ట్వీట్ చేయడం జరిగింది. పురాణ కాలం నుంచి వస్తున్న ఈ వినిపిస్తున్నటువంటి యతి అడుగుజాడలుగా చెబుతున్న ముద్రల చిత్రాలను నిపుణులకు పంపించాలి అని భారత సైన్యం నిర్ణయించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భారీ జీవి ఉన్నట్లు అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా ఇంకేదైనా వికృత జీవివా తెలవాల్సి ఉంది. అయితే గతంలో మకాలు బరూన్ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు కూడా తెలవడం జరిగింది. మనిషి కంటే పెద్దగా ఎత్తుగా ఉండే కోతిలాంటి జీవి హిమాలయాలు, సైబీరియా మధ్య తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు నేపాలీ జానపద కథలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మేజర్ మనోజ్ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందానికి దొరికినటువంటి చిత్రాలు ఆసక్తి రేకిస్తున్నాయి. ఈ ముద్రలు దేనికి చెందినవో అర్థం చేసుకునేందుకు నిపుణుల సహాయం తీసుకోనున్నట్లు చెప్పడం జరిగినది. అయితే ఇంతకుముందు కూడా చాలా దేశాల్లో కానివ్వండి ఈ యతికి సంబంధించినటువంటి డిస్కషన్ అనేది జరిగింది. కాకపోతే అది యతి కాదు, ఎలుగుబంటి అన్నట్లు లేదా ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ అన్నట్లు నిర్ధారణ చేయడం జరిగింది. మరి భారత సైన్యానికి కనిపించినటువంటి జీవి యతియా, మరి యతియా నిజమైనటువంటి యతియేనా లేదంటే ఇంకేదైనా జంతువా అనేది తెలియాల్సి ఉంది.